ఇతర దేవతలు ప్రత్యక్షంగా అవడానికి శివుడు ప్రత్యక్షంగా అవడానికి ఒక తేడా ఉంది. శివారాధన చేయడంలో ఒక గొప్ప సౌకర్యం ఉంది. ఇది ఒక టిక్కెట్ మీద రెండు సినిమాలు శివరాత్రికే ఉంటాయి అవి కూడా. శివరాత్రి నాడు చూడండి, ఒక టిక్కెట్ మీద రెండు సినిమాలు చూపించేవారు పూర్వం. అర్ధరాత్రి ఆటను వేసేవారు, అది కూడా దేవుడు పరమైనవి వేసేవారు. అలా ఉన్నట్టే నిజానికి అది శివుడికే సంబంధం, మిగిలిన దేవతలకు అలా చెప్పడానికి కూడా వీలు. అందుకే ఒక టిక్కెట్ మీద రెండు సినిమాలు కూడా శివరాత్రికే చూపిస్తారు. ఎందుకంటే విష్ణువును ప్రార్థిస్తే విష్ణువే వస్తాడు, లక్ష్మీదేవరాదు. అసలు ఆయన కూడా చాలా ఆలస్యంగా వస్తాడు. విష్ణుమూర్తి అంటే అమ్మో మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్, చాలా తెలివైన దేవుడు, సామాన్యంగా కనపడ్డాడు. కొమ్మలు ముంచేసే వరాలు అడుగుతాడని తెలిసి ఆయన. శివుడు అమాయకుడు, విష్ణుమూర్తి మాయలోనే పడిపోయే రకం శివుడు. విష్ణుమూర్తి అలాగే అది అమ్మో అందులో మాయలో పడతారు కానీ పడ్డా ఆయన. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన చోట చాలా చోట్ల చూడండి, రాక్షసులకు చాలాసార్లు బ్రహ్మదేవుడు కనపడిన సందర్భాలు పురాణాల్లో ఉంటాయి. ఆయనే ప్రత్యక్షం అవుతాడు, సరస్వతి దేవురాదు. ఇంద్రుడు ప్రత్యక్షమైన సందర్భాలు మనకి కిరాతార్జునేయం ఘట్టాలు వాటిలో ఉన్నాయి. అర్జునుడు వచ్చినట్టుగా, ఇంద్రుడు వచ్చినట్టుగా, ఇంద్రుడే వస్తాడు, శచీదేవి రాదు. చివరికి రామదాసు ప్రార్థనల్లో తానీషాకో రామదాసుకో కనపడడం కూడా రామలక్ష్మణులు కనపడ్డారు కానీ సీతాదేవి కనపడలేదు. అన్నీ మనకు ఉదాహరణలు ఉన్నాయి. కానీ శివుడు ఎక్కడ ప్రత్యక్షమైనా అమ్మవారితో సహా ప్రత్యక్షం అవుతాడు. ఒక టిక్కెట్ మీద రెండు సినిమాలంటే ఇది, అందుకే శివరాత్రికే రెండు సినిమాలు. అంచేత శివ పూజ చేసేవాళ్ళకి అదనపు సౌకర్యం ఏమిటంటే అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధించక్కల. అలాగే అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళకి అదనపు సౌకర్యం ఏమిటంటే శివుని ప్రత్యేకించి పిలవక్కల. ఇక ఆ శుభలేఖే అందరికీ, కుటుంబానికి శుభలేఖిస్తాం, అందరినీ అమ్మనే కదా. కుటుంబ పరివార సమేతంగా అంటాం మనం. కుటుంబ పరివార సమేతంగా అంటే మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు, ఆ సమయానికి మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే వాళ్ళు కూడా అని అర్థం. శుభలేఖ ఇచ్చేవాళ్ళు జాగ్రత్త పడాలి, మళ్ళీ వాళ్ళని పిలిచామా అనకూడదు. కుటుంబ పరివార సమేతంగా అంట, పైగా సకుటుంబ పరివార సమేతంగా అనకూడదు, చాలా పొరపాటు మాట. కుటుంబ పరివార సమేతంగా అనాలి. ఈ సకుటుంబ సపరివార ఇవన్నీ తప్పులే, కుటుంబ పరివార సమేతంగా. చివర సమేతంగా అన్నాం కాబట్టి కుటుంబానికి ముందు సా, పరివారానికి ముందు సా ఉండకూడదు, అది భాషాదోషం. ఈసారి తీసేయాలి, కుటుంబ పరివార సమేతంగా. సకుటుంబ సపరివార సమేతంగా అనడం పూర్తిగా తప్పు. సకుటుంబ సపరివారంగా అంటే సరిపోతుంది, సమేతంగా తీసేయాలి. అది తెలియదు చాలామందికి, అందుకే నేను సులభమైన ఉపాయం చెబుతున్నా. ఈ కుటుంబకు ముందు సా, పరివారకి ముందు సా, బంధుకు ముందు సా, ఈ సాలన్నీ పీకేయండి. కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా, దేనికి ముందు సా పెట్టద్దు, చివరి సమేతంగా పెట్టిన చాలు. కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ మీ మిత్రులు, పరివారం, ఇంకేమైనా పరిజనులు కూడా రావచ్చు. ఎందుకంటే పరివారం అంటే డ్రైవరు. ఇప్పుడు వీళ్ళని తీసుకుని ఓ కారులో వస్తాడని డ్రైవర్ ఫోన్ చేద్దాం, మరి ఆయన ఎక్కడ చేస్తాడు, అందుకే పరివారం. అంచేత కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా శుభలేఖ వేయాల్సిన విధానం అది. సందర్భం వచ్చింది కూడా చెబుతున్నాను, అన్నిటికీ సార చేర్చుకుంటూ పోకూడదు. అందుకే ఎవరో వెనకటి వాళ్ళు చెరువుకి చెప్పారు, సమేతంగా సమేతంగా అంటే మేత కూడా మీరే తెచ్చుకోండి అని అర్థం. మేము ఇయ్యమన్నాడు మేత కూడా సమేతం, తెలుగులో మేత పట్టుకెళ్ళి పెట్టాడు, నీ తిండి నువ్వు తెచ్చుకో. అలా కాదు కదా, కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా వచ్చేవాడు శివుడు, ప్రత్యక్షం కూడా అంతే. అంత బోడా శంకరుడు అమాయకుడు, నన్ను నేను పెడితేనే వాడు రెండు వరాలు అడుగుతాడు, అమ్మవారు కూడా వస్తే నాలుగు అడుగుతాడేమో అని కూడా తెలియదు పాపం. అంత బోడా శంకరుడు ఉబ్బులింగడు, వచ్చేయడమే పోన్లే, అడిగితే అడిగాడు, ఇచ్చేద్దాం కైలాసమే కదా అంటాడు. ఆయన సొమ్ము కాదుగా, మామగారిదేగా, అందుకని ఇచ్చేస్తాడు. ఆయనకి ఏమైనా ఉంటే కదా, ఏముంది కోసి కూడా తప్ప, అది కూడా తీసేసే రకమే దిగంబరాయ విద్మహే. అందుకని మా శివుడికి ఏమి మొహమాట లేపనిద్దు, ఎలాగూ పోయేది అంటాడు. పార్వతీదేవే పాపం పడి తాపత్రయపడుతూ ఉంటుంది కాపురం కోసం. అందుకని జనసుఖకృతే మృడాయ సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ఆ రూపాలు వేరుగా చెబుతారు. అందులోనే మనం గమనించాల్సింది, ఏ ప్రక్రియ చేసినా మనఃపరిశీలన దేనికి అంటే, మనస్సులో గనక మనం పరిశీలన చేసుకుని మార్పు తెచ్చుకోవలసింది తెచ్చుకోకపోతే ఇవన్నీ దండగే. దేవతలు కనపడినా దండగే, కనపడినంత మాత్రం గొప్ప లేదు. హిరణ్యకశ్యపుడు కనబడ్డారు, రావణాసురుడు కనబడ్డారు, అశ్వత్థామకు కనబడ్డారు, అంబ కనబడ్డారండి. అశ్వత్థామ ఇంకా పోనీ పోలు తపస్వి, అంబ ఏమిటండి శుద్ధ శూర్పణక గయ్యాళి, దానికి కనబడ్డారు. భీష్ముడిని చంపడం కోసం చచ్చిపోయి కూడా తపస్సు చేస్తుందా, అంత కక్ష అవసరమా? ఆడదాని రూపంలో ఉన్న రాక్షసి అంబ అంటే అది అవుతున్నా ప్రేమించడం, ఎవరో కాదనడం, దానికి మొత్తం భీష్ముడిని బలి చేయడం, ఒక పరమ దుర్మార్గ పాత్ర అంబ.
ఆ అంబకు కనపడ్డారు దేవతలు. దేవతలు కనపడడం పెద్ద విషయం కాదు, తపస్సు చేసింది కనపడ్డారు, అది షరత్. అది అడిగిన వరాలు ఏవో ఇచ్చారు. ఏం నేను మళ్ళీ భీష్ముడిని చంపడానికి పుట్టారు, పుడతావు పో అన్నారు, పుట్టాడు. ఆయన చంపడం మాట దేవుడి దగ్గర నీ చచ్చింది లోకం బతుకంతాను సెకండ్ రూపంలో. సగం మొగాడి సగం ఆడదే అనేక అవమానాలు పడి ఇప్పటికీ ఆ సెకండ్ పేరు అడగోలుగా వాడతారు, తప్పితే గౌరవంగా వాడరు. ఏం సాధిస్తారు చెప్పండి? ఇటువంటి కథలే భారత రామాయణాల నుంచి నేర్చుకుని మన బతుకును తీర్చిదిద్దుకోవాలంటే మనస్సును పరిశీలించుకోవాలి. తపస్సు చేసింది కాబట్టి అంబ గొప్పదే అనదు. తపస్సు చేసి చాలామంది చేస్తారు, రాక్షసులు చేశారు, దుర్మార్గులు చేశారు తపస్సు. తపస్సు మంచివాడే చేయాలని ఏం లేదు. అక్కడ తపస్సు చేస్తే మంచివాడు అవుతాడని లేదు. అంతకుముందు మంచివాళ్ళే తపస్సు చేసాక చెడ్డవాళ్ళు అయ్యారు వాడు. ఎందుకంటే వరాలు వచ్చాయి, వరాలతో కొవ్వెక్కి ప్రవర్తించారు రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు, ఈ అంబ సహా వీళ్ళందరం. మరి మంచివాళ్ళు ఎక్కడయ్యారు? అంటే తపశ్శక్తి అనేది ఒక విద్యుత్ శక్తిలాగే, అణుశక్తిలాగే ఒక శక్తి. అది నువ్వు దేనికి ఉపయోగించుకుంటే దానికి ఉపయోగపడుతుంది. దేవతలు ప్రత్యక్షంగా అవ్వడం, వరాలు ఇవ్వడం ఖాయం. కానీ అది నీ వినియోగాన్ని బట్టే నీకు ఫలితాలు ఉంటాయి. ఫలానా దేవత కనిపించాడు కాబట్టి ఆయన రక్షిస్తాడు అనుకోవద్దు. ఈ రహస్యమంతా తెలిసినవాడు కాబట్టి శివుడు మనిద్దరం కలిసే ఉన్నాం, అర్ధనారీశ్వరులుగా ఉన్నాం, కలిసే కనపడదాం. ఇది జరిగే నష్టం ఏదో జరుగుతుంది, ఒకళ్ళు ఉన్నా జరుగుతుంది, ఇద్దరు ఉన్నా జరుగుతుంది అని అలా ఆ తత్వం తెలిసినవాడు ఎప్పుడు అలా ఉంటాడు. ఎందుకు మనస్సును పరిశీలించుకోవాలి అంటే ఒక మాట పద్యం ద్వారా చెబుతా. చిన్ని తరగసాలు చెడగొట్టగా మమ్ము మనసు నిసుకగూడు మాయజేయ పరమేశ్వర. చిన్ని తరగసాలు చెడగొట్టగా మమ్ము మనసు నిసుకగూడు మాయజేయ. నిన్ను దలచినంత నిశ్చింతయే సొమ్ము, నిన్ను దలచినంత నిశ్చింతయే సొమ్ము, చెరగనట్టి సొమ్ము శివపదమ్ము, చెరగనట్టి సొమ్ము శివపదమ్ము. ఇష్టదైవం కావ్యంలో నేను రాసిన పద్యం ఇది శివపరంగా. అసలు మనకి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కుటుంబాల్లో కానీ ఎక్కడైనా చూడండి, ఒక చిన్న తేడా మనస్సును చీల్చేస్తుందండి. ఒక్కోసారి ఎంతకీ వదలదు ఆలోచన. ఇంత జరిగింది చిన్నదే, చిన్న తేడా. మనం అనుకున్న దానికి ఏదో తేడా వచ్చింది, భార్య వల్ల, భర్త వల్ల, పిల్లల వల్ల, పని మనుషుల వల్ల, ఏదైనా కానీ అది మనిషి మనస్సుని 2 రోజులు 3 రోజులు కాదండి, వారమేసి రోజులు కూడా బాధ పెట్టేస్తుంది. ఇంత చేస్తే దానికి ఒకవేళ అది మనం అనుకున్నట్టు అయినా దాని ప్రయోజనం తక్కువే. చిన్న తరగా అంటే అర్థం మనసు ఇసుకగూడు మాయే చేయి. ఆ మాట ఎందుకంటే సముద్ర తీరంలో ఇసుక్కూళ్ళు ఉంటాయి. ఇసుక్కూడు కూలిపోవడానికి చిన్న తరంగం చాలండి, పెద్ద ఉప్పిన రవక్కల. మనస్సు అలాంటిది, ఇసుక్కూడు అది ఎప్పుడైనా కూలిపోతుంది, ఎప్పుడైనా మారిపోతుంది, ఎలాగైనా మారిపోతుంది. ఆ మనస్సును ఎప్పుడైతే మనం పరిశీలించడం మొదలు పెట్టామో పెద్ద దొంగ, ఎక్కడ దొంగలు ఎక్కడే గప్చి ఆగిపోతుంది. ఆశ్చర్యపోతే మనం పరిశీలించాం, దాని వెనకాల అడ్డగాడిదలా పరిగెడుతూ ఉంటాం, దాని వెనకాల అడ్డగాడిదలా పరిగెడుతూ ఉంటాం. మనకంటే భిక్షువునయ్యం. భిక్షువుడు కోతిని ఆడిస్తాడు, కోతి భిక్షుకుని ఆడించదు. మనస్సు కోతిని తెలుసుండి మనం కోతి వెనకాల పరిగెడుతున్నాం. మనకంటే భిక్షుకుని వాడే దాన్ని ఆడిస్తాడు. మనం మనస్సును ఆడించలేకపోతున్నాం, మనస్సు ఆడించినట్టేలా మనం ఆడుతున్నాం. దాన్ని స్వేచ్ఛ అని పేరు పెట్టాం గొప్పగా.